పాక్టినియస్ లోక్సభా ఎన్నికల వేళ ఛత్తీస్‌గఢ్ అరణ్యం నెత్తురొడుతోంది. ఇటీవల కాలంలో వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. తాజాగా మావోయిస్ట్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. కాంకేర్ జిల్లా మాడ్ అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య భీకర ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో 29 మంది మావోయిస్టులు మృతి చెందారు. ముగ్గురు జవాన్లకు గాయాలైనట్లు తెలుస్తోంది. కాంకేర్ జిల్లా మావోయిస్టులకు ప్రాబల్యం ఉండే ప్రాంతం. లోక్‌సభ ఎన్నికలు జరుగునున్న నేపథ్యంలో పోలీసులు భద్రతా బలగాలు కలిసి సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో మాడ్ అటవీ ప్రాంతంలో ఇవాల భీకర కాల్పులు జరిగాయి. పోలీసులపైకి మావోయిస్టులు కాల్పులు జరపడంతో వారు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయని ఇప్పటివరకు 10 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో పాటు మందుగుండు సామాగ్రి AK-47 పలు తుపాకులను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంటున్నారు. ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేతలు హతమైనట్లు సమాచారం.